తెలుగుదేశం పార్టీలోకి రెండు వార్డులు నార్త్ కాన్స్టిట్యూన్సీ లో 14, 42 ఈ రెండు వార్డులకు సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులు గోపాల్ రెడ్డి గారు అయితే గతంలో స్వర్గీయ ద్రోణరాజు గారి కుటుంబం తోటి బాగా సన్నిహిత సంబంధాలుండి ఎల్లేని సేవలు అందించిన గోపాల్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల పార్టీ విధానాల పట్ల ఆకట్టుదల ఈరోజు ఆయన పార్టీలోకి రావటం అలాగే ధర్మవరం గతంలో తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడుగా ఉండి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల పార్టీ వీడి మళ్ళీ లేదు లేదు నాకు సరైన గమ్యం తెలుగుదేశం తెలుగుదేశంలో ఉంటాను అని చెప్పని ఈ మధ్య గత నెల రోజులుగా చెప్పి ఈరోజు మంచి పార్టీ చేరటం చాలా సంతోషం. వాళ్ళిద్దరికీ వాళ్ళతో పాటు దాదాపు 40-50 మంది ముఖ్య నాయకులు కూడా చేరారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మరి మీకు తెలుసు విశాఖలో మొన్న 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఫలితాలు రానప్పటికీ కూడా విశాఖలో 4 దిక్కులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఏదైతే ఉందో అటువంటి ఒక ప్రపంచాన్ని కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీ 4 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న ఒక బలమైన నగరంగా విశాఖ నగరం. మన అటువంటి నగరంలో ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకత్వం కళా శ్రీనివాసు పార్లమెంటు పార్టీ అధ్యక్షులుగా అలాగే ప్రసాద్ వాళ్ళ కార్యవర్గం దాంతోపాటు అన్ని అనుబంధ సంఘాలు యువత కానీ లేకపోతే ఎస్సీ కానీ బీసీ కానీ మహిళ కానీ అన్ని అనుబంధ సంఘాలు కూడా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా కూడా అంటే పొరపాటు జరిగినంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే ఏదో ఒక తప్పు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు ఇప్పుడే శ్రీనివాస్ చేస్తా ఉన్నాడు మా ఈ దీని మీద ప్రోగ్రామ్ చేసుకుని ఇక్కడికి వచ్చామన్నా చాలా బాగా అయిందని చెప్పాను. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ బాగా అవ్వాలంటే పార్టీ ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజల్లో కూడా ఆ మార్పు వచ్చినప్పుడు దానికి స్పందన బాగుంటుంది. మరి ఈరోజు ఆ స్పందన మనం చూస్తా ఉన్నాం. ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆ స్పందన లభిస్తూ ఉంది. వాళ్ళ అనుచరులతో చేరటం చాలా మంచి సుపరిణామం అని చెప్పని తెలియజేసుకుంటూ మొన్ననే మనం పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఘనంగా చేసుకున్నాం. స్వర్గీయ అన్నా ఎన్టీఆర్ గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు పార్టీకి సిద్ధాంతాలు లేకపోతే ఏ ఎలా ఉండాలి అనేది కూడా ఆ రోజు ఆయన చాలా అందరికి అర్థమయ్యే రీతిలో సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడు తినడానికి తిండి ఉండడానికి ఇళ్ళు కట్టుకోవడానికి పట్టా కల్పించాలి అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పిన ఆ రోజు ఆ మహానుభావుడు పార్టీ స్థాపించడం మరి 40 సంవత్సరాలు ఒక పళ్ళేజే కరటం లాగా అనేక ఆటుపోట్లు అనేక సంక్షోభాలు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తట్టుకొని ఈరోజుకి ఒక బలమైన పార్టీగా ఉందంటే అది అన్న ఎన్టీఆర్ గారు ఇచ్చిన పునాదు. మరి ఆ తర్వాత మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకత్వం చేపట్టిన తర్వాత దీనికి ఒక నిర్మాణం ఈరోజు గ్రామాలు పట్టణాలు చివరికి శివారు ప్రాంతాల్లో కూడా పార్టీకి ఒక నిర్మాణం ఒక మెయిన్ కమిటీలు దాంతోపాటు అనుబంధ కమిటీలు ఇట్లా అన్ని కూడా నిర్మాణం చేసి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఒక చిన్న మెసేజ్ వాట్సాప్ మెసేజ్ లేకపోతే ఇంకో మెసేజ్ ఇస్తే ఒక్క 5 నిమిషాల్లో రాష్ట్రం మొత్తం కూడా అప్రమత్తమైన విధంగా పార్టీకి ఈరోజు ఒక నిర్మాణం దాదాపు 80 లక్షల మంది సభ్యత్వం అంతేకాదు 80 లక్షల మంది సభ్యులను కూడా ఈరోజు ఒక కుటుంబం లాగా చేసి ఆ సభ్యులకి ఏదైనా ఇబ్బంది వచ్చినా లేకపోతే ఏదైనా అనుకుని ప్రమాదం జరిగినా ఆ కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీ వాళ్ళు ఆదుకునే ఒక నిర్మాణం కూడా మన యువ నాయకులు లోకేష్ తీసుకోవటం ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలకి ఒక రోల్ మోడల్గా మన పార్టీ నడుస్తూ ఉంది. మరి మీ అందరూ కూడా ఇదే నేను కోరుతా ఉన్నాను. మరి ఇక 2 సంవత్సరాల్లో మనకి మళ్ళీ జనరల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఇప్పటి నుంచే మన అందరం కూడా సన్నాహితం కావాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే గతంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయో అవి జరగకుండా మళ్ళీ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆయన నాయకత్వాన్ని అందరూ కూడా బలపరచుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే నేను సీన్ అడుగుతున్నాను. ఏడ్సిన మన జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్లో ఏమైనా మనం చేరికలు జరిగినాయంటే అంటే అంటాడు ఏంటంటే పెద్దగా చేరికలేదు కొత్తగా మనం చూడలేదంటే ఈరోజు ఇది ఒక నాంది ఇది ఒక పునాది. తెలుగుదేశం పార్టీలో ఒక అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ చేరికలనే మొదలయ్యాయి. ఇది ఈ మొదలు ఇక అప్రయత్నంగా సాగుతుంది. త్వరలోనే భారీ చేరికలు ఉంటాయి ఇంకా మరింత బలపడతాయి చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలో చేరిన వారికి అలాగే పార్టీలోకి ఆహ్వానించిన వార్డులో ఉన్న నాయకులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం.